భారత్ పై అప్రకటిత యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ సైనికుల తలలు తెగనరకాలని విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తోగాడియా తిరుమలలో ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి తిరుమలకు వచ్చిన ఆయన ఉదయం విఐపి బ్రేక్లీ ఆలయంలోకి వెళ్లి గర్భగుడిలోని వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయంలో తోగాడియా మీడియాతో మాట్లాడారు. భారత్ సైన్యంపై పాక్ సైన్యం చేస్తున్న దుష్ప్రచారాలను ప్రతిఘటించాల్సిన అవసరం వచ్చింది. ఇద్దరు భారత్ జవాన్లకు బదులుగా 50 మంది పాక్ సైన్యం తలలు తెగనరకాలని, అలాగే కాశ్మీర్లో సైన్యంపై రాళ్లు రువ్విన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తోగాడియా అన్నారు. యుద్ధభూమిలో పోరాటం చేస్తున్న జవాన్లకు యావత్ దేశ ప్రజలు భరోసాగా నిలిచి మద్దతు ప్రకటించాలని, ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రజలందరూ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని బలంగా వినిపించాల్సిన సమయం ఆసన్నమైందని తోగాడియా అభిప్రాయపడ్డారు. ఇస్ వార్ అగేన్స్ట్ ఎ నేషన్ అండ్ వెన్ పాకిస్తాన్ హ్యావ్ బిహేడెడ్ two soldiers head, it is a undeclared war against Bharat, and India should respond in a same language by beheading 50 Pakistani soldiers. And if anybody is doing stone pelting on army in a Kashmir valley, this is also a act of war against India. And by way of a carpet bombing, we should respond to stone pelters.